ராஜாதரா பட்டு ஆஹான பெள்ளண்டா ஓன பெள்ளண்டா బయటే పబ్లిక్ లో బయటైతే ప్రాబ్లం కాదా ఈ మధ్య పబ్లిక్ ఇదే పెద్ద ఫ్యాషన్ అయిపోయింది సరే ముందు ఏది కోద్దాం ఫస్ట్ మెడ కోసేస్తా తర్వాత తర్వాత ఏముంది స్లోగో ఒక పార్ట్ బయటికి తీస్తా ముందే మెడ కోసిన మట్టిని ముందు లివర్ బయటికి తీస్తాం తర్వాత గుండెకాయ బయటికి తీస్తాం అలా ఒక పార్ట్ బయటికి ఒరే కోడి పిండి అని చెప్పి చావడరా అదేదో మటన్ సూపర్ ఇచ్చినట్టు చెప్తున్నారో ఏదో సచ్చినోళ్ళరా సర్లే బ్రో నువ్వు అన్నట్టుగానే కట్ చేసి మంచిగా ఒక కిలో చికెన్ ఇచ్చే ఓకే బ్రో ఏంటి అంటే ఎలా ఉంది బిజినెస్ ఏం బిజినెస్ లే అన్న అసలుకే బేరాలు ఏమనుకుంటే మధ్యలో కార్తీక మాసం ఒకటి కార్తీక మాసమా కార్తీక మాసం ఆడలకు ఉంటది అని కుర్రాలకే ఉంటదయ్యా ఒట్టి చికెన్ షాప్ పెట్టడం కాదు దాంతో పాటు ఆఫర్లు కూడా పెట్టాలి ఇదేమన్నా బట్టలు కొట్ట ఆఫర్లు పెట్టడానికి ఏ బిజినెస్ కైనా ఆఫర్లు పెట్టుకోవచ్చురా ఒకే చికెన్ కొంటే 5 గుడ్లు ఫ్రీ అని పెట్టు అప్పుడు చూడు ఎలా ఎగబడతారో నీ షాప్కి ఇంత కూడా నన్ను అడగండి అయ్యా నేను చెప్తాను కదా మీకు ఏ మనసులో ఏంటో అన్న చెప్పిన ఐడియా కూడా బాగుంది ఒకసారి ట్రై చేద్దాం అన్న ఎగ్స్ ఫ్రీయా అన్న ఎగ్స్ ఫ్రీ కాదమ్మా చికెన్ కొంటే దాంతో పాటు ఎగ్స్ ఫ్రీ ఓ చికెన్ కొంటే ఎగ్స్ ఫ్రీయా ఎంత చికెన్ కొంటే ఎన్ని ఎగ్స్ ఫ్రీ ఇప్పుడు పావు కిలో చికెన్ కొంటే ఒక ఎగ్ ఫ్రీ అమ్మ అర కిలో అంటే 2 ఎగ్స్ కిలో అనుకో 4 గుడ్లు ఫ్రీ అవునా అన్న యాక్చువల్లీ మా ఇంట్లో 5 మెంబర్స్ ఉంటావు ఆ 1 గుడ్డు కోసం 1/2 కిలో ఎక్స్ట్రా తీసుకోలేము కదా అన్న కొంచెం కష్టం కదా నువ్వే కొంచెం కేజీకి 5 గుడ్లు ఇచ్చేచ్చు కదా అన్న ప్లీజ్ అన్న సర్లే 5 రూపాయలు ఏముంది సర్లే అమ్మా నీకు ఇస్తాను థ్యాంక్స్ బ్రో ఇదిగోండి గుడ్లు కూడా దాంతో పెట్టేశాను అమౌంట్ ఫోన్ పే చేస్తానా ఓకే ఓకే ఆమె చెప్పిన ప్రోగ్రామ్ బాగా వర్కౌట్ అయినట్టుంది ఎ ఫ్యూ మినిట్స్ లేటర్ అన్న అన్న సారీ అన్న ఏంటి మేడం మళ్ళా వచ్చారు ఏదో ఆఫర్ ఉందని చెప్పి ఫ్లూక్ లో తీసుకున్నా ఇంటికెళ్ళి చూస్తే మా నాన్నగారు కూడా చికెన్ తెచ్చారన్న ఇప్పుడు నన్నేం చేయమంటారు దానికైతే ఏమీ లేదన్న ఈ చికెన్ ఇంటికి తీసుకెళ్తే మా అమ్మ ఎలా పడితే అలా తిడుతుంది కొంచెం ఈ చికెన్ తీసేసుకోండి అన్న నేను నెక్స్ట్ వీక్ వచ్చి మళ్ళీ తీసుకుంటాను అలా ఎలా కుదిరిద్దమ్మా అన్న ప్లీజ్ అన్న ప్లీజ్ అన్న కుదురుతుందన్న నేను నెక్స్ట్ వీక్ వచ్చి మళ్ళీ తీసుకుంటా అన్న సర్లే నీ డబ్బులు నీకు ఫోన్ పే కొడతా సరేనా సరే అన్న థ్యాంక్స్ అన్న ఇదేంటి బరువు తక్కువ ఉంది ఓర్ని ఇది గుడ్లు తీసుకొని చికెన్ రెట్టు ఇచ్చిందా భయ్యా చికెన్ ఉందా ఉంది భయ్యా ఎంత ఉంది మీకు ఎంత కావాలి భయ్యా 100 కేజీలు కొట్టి భయ్యా 100 కిలోల చికెన్ ఏంటి భయ్యా మరి అదే వేసాలి ఎందుకు పంచులు వద్దు పంచే మాకు ఫ్రెండ్ బ్యాచులర్ పార్టీ ఉంది 11 కేజీలు చికెన్ కావాలి కొట్టు అమ్మని అమ్మ 11 కేజీలు అంటే మంచి బేరమే సార్ ఆ 11 వేలు మీకు స్కిన్లెస్ కావాలా స్కిన్ కావాలా సార్ మందులో స్టఫ్ లో ఏది బాగుంటది స్కిన్లెస్ చాలా బాగుంటది సార్ అదే కొట్టే సూపర్ సార్ ఆ 5 మినిట్స్ కూర్చోండి సార్ టీ కాఫీ అలాంటి కావాలా సార్ హలో అరే చికెన్ కొట్టించాను 11 కేజీలు లేదు కానీ 10.5 ఉంది భయ్యా కాస్ట్ ఎంత 4000 రూపీస్ సార్ 4000 అంటున్నాడు కానీ మంచోళ్ళగా ఉన్నాడు మన్నాడు నువ్వు నాకు 5000 రూపీస్ పంపి థ్యాంక్ యూ సార్ యా ఓకే భయ్యా చికెన్ క్యాన్సిల్ భయ్యా 11 కిలోలు భయ్యా చికెన్ క్యాన్సిల్ అంటే భయ్యా ఇదంతా అమ్ముకోవడం చాలా కష్టం భయ్యా నన్నేం చేయమంటావు భయ్యా మా వాడు బ్యాచులర్ పార్టీలో చికెన్ బిర్యానీ పెట్టాడంట అది తీసుకెళ్ళేనేం చేయను భయ్యా భయ్యా ఒక్కసారి అడగండి భయ్యా దేనికి క్యాన్సిల్ చేస్తున్నారు అది ఫ్రెష్ చికెన్ భయ్యా ప్లీజ్ భయ్యా సర్లే నువ్వు అంత రిక్వెస్ట్ చేయకలే కానీ మావాడేం వద్దానులే నేను చికెన్ వద్దంటున్నా
ఎందుకు భయ్యా నాది మంచికనే భయ్యా మరి ఏం చేయమంటావ్ భయ్యా మావాడు బ్యాచిలర్ పార్టీలో మందు ఎవడంట అందుకే నేనే తెలివిగా ఆలోచించి చికెన్ అని చెప్పి ఆ డబ్బులు తీసుకుని మందు తీసుకెళ్తున్నాను విశ్వ కర్లమే వాడి మొహన మోహంతుడు పోతావురే నాశనం అయిపోతావు చికెన్ ఖాతాలో రాసుకోమన్నాడు అసలే కార్తీక మాసం బేరాలకు చేస్తంటే వడచ్చి ఖాతా అంటాడా అందుకని నేను అలా కాదులే ఇప్పుడు డబ్బులు ప్లే చేస్తానులే అయినా మరీ అంత ఇంసందేటయ్యా నీలో ఎప్పుడు చికెన్ షాపే కాకుండా అప్పుడప్పుడే పూలు కొట్టే బయటకో ఇప్పుడు చెట్టు తల్లి అయితే దానికి పుట్టిన పువ్వును కోస్తున్నారు అది హింస కాదేంటి కరెక్టే కరెక్టే మరి అలా అయితే ఏ పళ్ళ కొట్టే పెట్టుకో ఆహా పువ్వు బిడ్డ అయితే పండు ఏమైంది మనోడు మరి అది హింసేగా అవునవును ఇవన్నీ కాదయ్యా ఏ బొమ్మలు కొట్టే పెట్టుకో చెట్టు తల్లిని నరికి దాని చర్మాన్ని కోసి టేకు అని పేరుతో తయారు చేస్తారు సార్ బొమ్మల్ని దాన్ని ఏమంటారు హింసే కరెక్టే ఇలా కాదయ్యా దీని బదులు ఏ క్యాబో ఏ ఆటో వేసుకోవచ్చు కదా పెట్రోల్ డీజిల్ కొట్టించాలి కంబషన్ జరిగి పొల్యూషన్ వస్తుంది ప్రకృతికి అది హింస ప్రకృతికి హింస అలా కాదు ఎలక్ట్రిక్ వెహికల్ వాడచ్చు కదా ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్ వాడాలంటే ఏం కావాలి కరెంటు ఆ కరెంట్ రావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది సాల్ట్ వాటర్ ఆ సాల్ట్ వాటర్ ఎక్కడ ఉంటాయి ఏ గంగా నదో ఏ కృష్ణ నదో మిగిలిన నదుల నుంచి తీస్తారు చూసావా ఇప్పుడు ఆ కరెంటు కోసం గంగమ్మ తల్లినో కృష్ణమ్మ తల్లినో ఇబ్బంది పెట్టాలి మరి దాన్ని ఏమంటారు కరెక్ట్ కరెక్టే అలా కాదు దీని బదులు మొబైల్ షాప్ పెట్టుకోవచ్చు కదా నెట్వర్క్ సిగ్నల్ పక్షులకు హింస ఏంటి పక్షులకు హింస అవును పాపం పక్షులకి హింసే సర్లే అలాగైతే ఏ బట్టలు కొట్టే పెట్టుకో సిల్క్ ఊలు కాటన్ ఇవన్నీ కూడా హింస నుంచి వచ్చినవే అది కూడా హింసేనా భయ్యా మనిషి అనేవాడు హింస లేకుండా అస్సలు బ్రతకడు మీరు చేసే హింస కనిపించదు నేను చేసే హింస కనిపించింది అంతే నిజమైన అహింసా మార్గంలో బ్రతకటం ఆ గాంధీ మహాత్ముడు వల్ల కూడా కాదు సర్లే ఇంతకీ మీకేం కావాలి నాకు ఒక కిలో చికెన్ కొట్టు ఫ్రెష్ తమ్ముడు ఆ చెప్పండి నేను కావాలి మీ దగ్గర ఉన్న కోళ్ళు కొత్తరా లేకపోతే నాటి కూడా తీసుకొస్తా దాని కూడా కొత్తరా అన్న ఏ కూడా కొడతా ఉన్నా మేము కొడతావా ఆవు నేను తీసుకొస్తా అబ్బా అబ్బా తమ్ముడు ఇగో మంచి నాటు కొడు తమ్ముడు మంచిగా కట్ చేయి తమ్ముడు పెద్ద పెద్ద పీసులు కొట్టు లెగ్ పీసులు ఇచ్చి పెట్టు ఆ సరే అమ్మా కొడతాం హలో ఈయనేంటో సైకిల్ చేస్తున్నాడు ఆ ఏమోలే మనం కొట్టేమన్నా మనం కొట్టేద్దాం ఏందో ఏందో ఏం మాట్లాడతారో ఈ యవ ఇది కూడా ఏది గిరిస్తానో కరకొడి నా కరకొడి అదేనా మీ నాటుకోడి ఏది ముక్కలు ముక్కలు వేసినావా ఆ పుట్టేశామా అరే ఏం మనిషి ఉన్నావా నేను అక్కడ చెప్తానే ఉన్నా సైకిల్ చెప్తున్నావు కదవా సైకిలా ఏం సైకిల్ అన్నా అరే గంత మంచిగా చెప్పినా కదా తమ్ముడు కొట్ట కొట్ట కానీ నువ్వు గట్లలో కొట్టినావు చెప్పు అన్నా యాక్చువల్లీ మీరు సైకిల్ చేస్తుంటే మీ ఫోన్లో మాడుకుంటూ సైకిల్ చేస్తున్నా అంటున్నా అన్న కొట్టకు కొట్టుకోని సంగతి నాకు అర్థం కాలేదన్నా అరే మా చుట్టాల గురించి కోడికాడు చెప్పించుకున్నా మా చుట్టాలు ఈ వారం కాదు వచ్చేవారం వస్తా అన్నారు నువ్వేమో ముక్కలు ముక్కలు కోని ఎత్తివి ఇప్పుడు నేనేం చేయాలి నాకు తెలియదు నా కోని నాకు ఇచ్చాయి అన్నా ముక్కలు ముక్కలుగా కొట్టిన కోడి ఎలా ఇవ్వనా వెనక్కి మీకు ఇక అవన్నీ నా కథలు చెప్పక తమ్ముడు
పిసోనే కనబడుతున్నా, ఎట్లా కనబడుతున్నా నీకు? నా కర్ర కొన్నా కావాలి చెప్తానా? అన్న ప్లీజ్ అన్న తీసుకున్నా, అర్థం చేసుకున్నా అన్న. ఏ గవర్ని నాకు తెలియదు, ఇయో నా కర్ర కొన్నా కావాలి నాకు. ఇవో నీకు అవన్నీ ఇసి పెట్టా చెప్తానా, ఇక అవన్నీ నాకు తెలియదు. ఏ గవర్ని నాకు తెలియదు, ఏ చెప్పత్ చెప్పత్. ఏం దయమంటే ఏంది మీ లొల్లు ఏంది సార్? మీరేవారు సార్? అన్నది ఇక్కడ పక్కనే కిరాణా కొట్టు షాప్ ఉంటుంది. కిరాణా దుకాణమా? ఇవనికి ఒకటి చెప్తా ఇన్నురి. ఓకే, ఇక దుకాణం వచ్చిన ఊన పాకిడు ఊనకపోయినా ఇంటికి పోయినా పిల్లలు తిట్టింది. మళ్ళీ నేను తీసుకొచ్చి నీకు ఇచ్చిన, ఇచ్చినాక కట్ చేసినాక తీసుకుంటారా, కట్ చేయకముందు తీసుకుంటారా? ఎట్లుంటే తీసుకుంటారా, కట్ చేసిన తర్వాత నేను ఎట్లా తీసుకుంటా? ఎట్టు ఉండేది అట్లా తీసుకొస్తే తీసుకుంటా. అంతే కదా? అవును, నేను కూడా కోడి తీసుకొచ్చి నీకు ఇచ్చిన, ఒకసారి నేను తీసుకొచ్చి ఇచ్చిన. ఇక కట్ చేయని చెప్పే ముందు టాకాటాగా కట్ చేసిండు. ఇప్పుడు నా కోడిని ఉన్నది ఉన్నట్టు ఇవ్వాలా, కట్ చేసి ఇవ్వాలా? నువ్వే చెప్పు సార్. అదేంటంటే అట్లా కట్ చేసిస్తావు మరి, ఉన్న కోడి ఉన్నట్లు ఇవ్వాలి కదా నువ్వు. ఆయన చెప్పిండు అంటున్నాడు కదా, నీకు మొదలే బిజినెస్ లేదని నువ్వు బాధపడుతున్నావు. అట్లా చేస్తే ఎట్లా చెప్పు, కస్టమర్ వదులుకోవచ్చా నువ్వు? అంటే అన్న ఇప్పుడు తప్పు నాదే అంటావా? ఆ ముమ్మాటికి నీదే మరి. తప్పుదే తమ్ముడు. సరే సర్లే, అదేదో అయ్యేదేదో అయిపోయింది, ఆ కోటి డబ్బులు ఏదో ఇచ్చే సెటిల్ చేసేసుకో. ఇక అన్న పెద్ద మనుషులకు వచ్చినావు, మంచిగా పంచాయతీ చెప్పినావు కానీ ఇక నాకు 4000 అని చెప్పు, వెళ్ళిపోతా నేను. అమ్మ నాటు కూడా 1000 రూపాయలే కదన్నా. ఆవులు కూడా 1000 రూపాయలు, కర్ర కోడి 4000 రూపాయలు, థే పుట్టుకనే అనుకున్నావా? అర్థమైందన్నా, ఫోన్ పే కొడతా అన్న. సరే ఏదో ఒకటి కొట్టు. ఏంటి బంటి ఇది? ఇగో అమ్మ ఈ కోడిని ఎట్లా కట్ చేసావు కదా, దీన్ని ఏం చేసుకుంటావు? తీసుకోపోతా. తీసుకెళ్ళండి. అన్న ఏంటండి అలా చూస్తున్నారు? ఇదేదో ప్రాంక్ లా ఉంది కానీ ఒరిజినల్ అనిపించట్లేదే. దేనికి? కిడ్నాప్ జరిగి 2 గంటలైందా, నేను నమ్మకుండా ప్రూఫ్ కావాలంటున్నా కదా, మరి వాళ్ళ కోపం రావాలి కదా. హా వస్తుంది కదా, అదే కదా నేను చెప్తుంది, వాళ్ళకి డబ్బులు ఇచ్చేయండి. అది కాదే, వాళ్ళ కోపం వస్తే వాడి మొహం పగల కొట్టి ఫేస్ బ్లడ్తో నిండిపోవాలి, కానీ వాడు చూడు ఫ్రెష్గా ఫేస్ ప్యాక్ వేసినట్టు ఎలా ఉన్నాడు,